నమస్తే, వెల్కమ్ టు HMTV Money Matters. నేను శిరీష. స్టాక్ మార్కెట్లు అంటేనే మహాసముద్రం. ఆ మహాసముద్రంలో ఉన్న అపార సంపదను వెలికి తీయాలంటే కడల్లో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుంటే తప్ప అది సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే ఆటుపోట్లలో ద్రవ్యోల్బణం ఒకటి. కొనుగోలు శక్తిని హరించివేసే ద్రవ్యోల్బణం ఇన్వెస్టర్లను ప్రత్యక్షంగా అనేక రకాలుగా ప్రభావితం చేస్తోంది. ఇక పరోక్షంగా అయితే ఇన్వెస్టర్లకు ఎన్నో రకాలుగా సవాల్ విసురుతోంది. స్టాక్ మార్కెట్లకు ద్రవ్యోల్బణానికి ఉన్న సంబంధం పూర్తిగా తెలుసుకుంటేనే తప్ప ఎవరూ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్లుగా ఎదగలేరు. ఈ నేపథ్యంలో అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లపై పట్టు సాధించాలంటే ద్రవ్యోల్బణం డేటాను ఎలా అనలైజ్ చేసుకోవాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను డిస్కస్ చేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ టెక్నికల్ అనలిస్ట్ జి శ్రీ రామచంద్ర మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు HMTV మనీ మ్యాటర్స్ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్స్కి ద్రవ్యోల్బణానికి ఉన్న సంబంధం ఏంటి అనేది డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం సార్. అసలు ముందుగా ద్రవ్యోల్బణం అంటే ఏంటి సార్? మామూలు లాంగ్వేజ్లో ఇన్ఫ్లేషన్ అనేది తీసుకుంటే వస్తువు యొక్క ధరలు విపరీతంగా పెరగటం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక కేజీ యాపిల్స్ 200 రూపాయలు అనుకుంటే, ఈ ఇయర్ అదే కేజీ యాపిల్స్ వచ్చి 250 రూపాయలు అయింది అనుకోండి. దీన్నే ద్రవ్యోల్బణం అంటాం. అంటే 200లో కొనాల్సిన యాపిల్స్ వచ్చి 250 రూపాయలు అయింది. సో 50 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటున్నాం. సో దీనివల్ల ఏమైంది, మామూలుగా అదే కరెన్సీ ఇక్కడికి వచ్చేపాటికి తక్కువ కమోడిటీస్ వస్తున్నాయి. దీన్ని యాక్చువల్గా ద్రవ్యోల్బణం అంటామండి. ఓకే సార్. అంటే ద్రవ్యోల్బణం పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయని చెప్తున్నారు. అంటే ఇది కంపెనీస్కి నష్టం అంటారా, లాభం అంటారా? అంటే కంపెనీస్కి దీనివల్ల ప్రాఫిట్స్ ఏమన్నా పెరుగుతాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఏమవుతుందంటే రెండో పాయింట్ వచ్చి, ద్రవ్యోల్బణం పెరగటం వల్ల యాక్చువల్గా ఏంటి, ఒక హెల్దీ ఎకానమిక్ కంట్రీస్కి, ఒక ఎకానమీ హెల్దీగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం అనేది పాజిటివ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు 250 రూపాయలు ఉన్న 200 ఉన్న యాపిల్స్ 250 రూపాయల్లో కొంటున్నామంటే, ఈ సంవత్సరం ఈ యొక్క కంట్రీస్లో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళకి పర్చేసింగ్ పవర్ పెరిగితేనే కదా కొనగలిగేది. సో ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు వస్తేనే కదా మీరు ఖర్చు పెట్టగలరు. మీ దగ్గర డబ్బులు వస్తున్నాయంటే కంట్రీలో గ్రోత్ ఉన్నట్టే కదా. సో అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి కదా. సో ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ యాక్చువల్గా ఈ ద్రవ్యోల్బణం కన్సిస్టెంట్గా స్లోగా పెరుగుతుంటే ఇది ఒక సైన్ అనమాట హెల్దీ కంట్రీకి, కంట్రీ స్ట్రాంగ్ ఉన్నట్టు. సో దానివల్ల ఏంటంటే ద్రవ్యోల్బణం పెరగటం అనేది నార్మల్గా పెరుగుతుంటే అన్ని కంపెనీస్కి అడ్వాంటేజ్. సో ఆల్ సెక్టర్స్కి అడ్వాంటేజ్, అలాగే ఆల్ పీపుల్ కూడా. అంటే ఇట్ షోస్ ద స్టాండర్డ్స్ పెరుగుతున్నట్టు మనకి. సో అది నార్మల్ ఇన్ఫ్లేషన్ గ్రోత్. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ల దగ్గరకు వద్దాం సార్. అంటే తక్కువ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లు మంచి రిటర్న్స్ ఇస్తాయంటారా? అంటే దీన్ని ఇన్వెస్టర్లు ఎలా తెలుసుకోవాలంటారు? తక్కువ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు డెఫినెట్గా స్టాక్ మార్కెట్స్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. ఎందుకంటే ద్రవ్యోల్బణం తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. అంటే బ్యాంక్స్ పీపుల్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో లోన్స్ అందరం తీసుకుంటాం. లోన్స్ తీసుకోవటం వల్ల ఆ అమౌంట్స్ అన్నీ కూడా మనం స్టాక్ మార్కెట్స్కి పెట్టుకోగలం. అంటే మనకున్న పర్చేసింగ్ పవర్ పెరగటం వల్ల స్టాక్స్ కొంటాం. కంపెనీస్కి అన్నీ కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంటాయి. సో ఎప్పుడైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అవన్నీ కూడా మన క్యాష్ ఫ్లో, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది తక్కువ అవుతుంది. ఇక్కడ కంపెనీస్కి ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుందో ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో ఎప్పుడైతే ప్రాఫిట్స్ పెరుగుతుంటాయో కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్స్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఇన్వెస్టర్స్ కూడా అట్రాక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్కి డబుల్ బెనిఫిట్ ఎలా అవుతుందంటే, కంపెనీస్ ఏం ప్రాఫిట్లో ఉంటాయి, అలాగే మన చేతిలో డబ్బులు ఉంటాయి. సో డబ్బులు ఉంటాయి, కంపెనీ ప్రాఫిట్లో ఉన్న కంపెనీలు ఉంటాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసి మనం కూడా రిటర్న్స్ వస్తాయి. అండ్ ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి వడ్డీ రేట్లను పెంచుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల కొన్ని సెక్టార్స్ నష్టపోతున్నా కూడా కొన్ని సెక్టార్స్ లాభాలను పొందుతూ ఉంటాయి. అంటే దీన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి అంటారు? కంపెనీస్ ఏ రకంగా ఇంపాక్ట్ అవుతాయని చూస్తే, మేజర్గా ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ సెక్టర్కి డబ్బులు వస్తాయో ఆ సెక్టార్స్ పెరుగుతాయి. సో డబ్బు అంతా ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, బ్యాంక్స్కి వస్తున్నాయి కాబట్టి బ్యాంక్స్ పెరుగుతాయి. ఏ సెక్టర్స్లో డబ్బంతా బయటకు వెళ్ళిపోతుందో ఆ సెక్టర్స్ వీక్ అయిపోతాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్లు ఎక్కువ ఎవరు తీసుకుంటాం? కార్ లోన్స్ కానీ హోమ్ లోన్స్ కానీ మెయిన్ ఆ రెండే కదా మేజర్గా తీసుకునేది. ఆ రెండు సెక్టర్స్ వీక్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇల్లు కొనాలనే వాళ్ళందరూ వాళ్ళు ఏమవుతున్నాం, 90% బ్యాంక్ లోనే, అట్లీస్ట్ 80% బ్యాంక్ లోన్ తీసుకుంటాం. సో వాళ్ళందరూ వాయిదాలు వేసుకుంటాం ఇప్పుడు, ఎందుకులే హై ఇంట్రెస్ట్ రేట్లు. అలాగే నామ్స్ కూడా ఎక్కువ పెంచేస్తారు. అంతకుముందు ఈజీగా ఉన్న మనీ ఇవి కూడా ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ద్రవ్యోల్బణం వల్ల వీళ్ళు ఇంకా రూల్స్ ఎక్కువ పెట్టుకొని వీళ్ళకి ఏమవుతుంది, 1-2 సార్లు చెక్ చేసుకొని కేవైసీ నామ్స్ అన్ని పెంచుకొని వాళ్ళు ఏంటంటే బ్యాంకులు కూడా ఇవ్వడానికి ఇష్టపడవు. కాబట్టి ఏమవుతుందంటే పబ్లిక్ దగ్గర మనీ స్క్వీజ్ అయిపోతాం, అటు కొత్తగా పర్చేజింగ్ చేయలేం. సో అంతా ఏంటంటే వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక భయంగా ఉంటుంది, ఫ్రీ హ్యాండ్ లాగా ఉండదు. సో ఏ సెక్టర్స్ పెరుగుతాయంటే ఏ సెక్టర్స్లో మనీ ఉంటుందో ఆ సెక్టర్సే పెరుగుతాయి ఇప్పుడు. సో బ్యాంకింగ్ సెక్టర్లో మనీ ఉంది కాబట్టి బ్యాంకింగ్ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్లో తగ్గిపోతాయి. సో ఇవి టెంపరీగా ఇక్కడ స్టాక్ మార్కెట్లో మనీ అంతా స్క్వీజ్ అయిపోతుంది. ఇలా కొంతకాలం జరుగుతుంది అనమాట. దాన్ని అప్పుడు బేర్ మార్కెట్లోకి వస్తుంది మార్కెట్, స్టాక్ మార్కెట్ అంతా బేర్ మార్కెట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో రేట్లు తగ్గటం, మార్కెట్స్ డౌన్ అవటం, ఇదంతా ఒక సైకిల్. సో ఇప్పుడు టెక్నికల్గా ఫండమెంటల్గా తెలిసిన వాళ్ళందరూ కూడా, సిస్టమ్ ఎకానమీ గురించి అందరికీ అర్థమైన వాళ్ళందరూ కూడా మార్కెట్లోంచి మనీ తీసేసుకుంటాం. ఇప్పుడు ఎందుకు మాత్రం తీసుకొని బ్యాంకులో పెట్టుకుంటాం. ఈ బ్యాంకులో బదులు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం వల్ల బాండ్ మార్కెట్ పెరుగుతుంది. బాండ్ మార్కెట్ అనేది ఇక్కడ ఒక వైటల్ రోల్. అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ బాండ్స్ ఇష్యూ చేస్తుంటాయి. ఆ బాండ్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్డ్గా ఇస్తాడు, ఆ బాండ్ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఇన్వెస్టర్ అనే వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఏంటి, నాకు డబ్బులు కావాలి, స్టాక్ మార్కెట్లోనే ఇంకొక పార్ట్ బాండ్ మార్కెట్. ఆ బాండ్ మార్కెట్లో ఏంటంటే ఈ గవర్నమెంట్ బాండ్స్ ఇస్తాడు. అలాగే మనకి ఇండియాలో తీసుకుంటే జీసెక్ అంటాం, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇది బాండ్ మార్కెట్. అలాగే కంపెనీస్ కూడా ఎన్సిడీస్ అని ఇస్తాడు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. ఈ రెండిట్లో ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ అందరు ఇన్వెస్ట్ చేసుకుంటారు. హై లెవెల్ అక్కడ ప్రాఫిట్స్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ సెక్యూర్డ్ మనీ వచ్చేస్తుంది. వాల్యూ స్టాక్స్ అంటే ఏంటి సార్? అలాగే గ్రోత్ స్టాక్స్ అని వింటుంటాం. సో ఈ ద్రవ్యోల్బణం అధికంగా పెరిగినప్పుడు ఏది చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇక్కడ ఏమవుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఈ వాల్యూ స్టాక్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీలు అన్నింటినీ 3 రకాలుగా చేశారు. 1 వాల్యూ స్టాకు, 2 గ్రోత్ స్టాకు, 3 డివిడెండ్ స్టాకు. సో వాల్యూ స్టాక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లార్జ్ క్యాప్ కంపెనీస్. అంటే ఇండియాలో ఉన్న లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్నీ, ఇప్పుడు ఇండియాలో మ్యాక్సిమం టాప్ 100 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి మీ డబ్బులతో పని లేదు. సో వాళ్ళని వాల్యూ స్టాక్స్ అంటాం. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ మనీ ఉంది, సో నాకు ద్రవ్యోల్బణం వచ్చిన లోన్స్ నాకు అవసరం లేదు, సో నాకు లోన్స్తో సంబంధం లేదు. క్యాష్ ఫ్లో కంపెనీస్ అంటాం, వాటికే క్యాష్ రిచ్ కంపెనీస్. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, టీసీఎస్ ఉన్నాయి, అలాగే బ్యాంక్స్ ఉన్నాయి, సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి, అలాగే హిందుస్థాన్ యూనిలివర్, ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ వాల్యూ స్టాక్స్ కంపెనీస్. అంటే వీటికి ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది, మార్కెట్లో ఒక వాల్యూ ఉంది, నేమే మనకు చెప్తుంది వాల్యూ ఉంది. కాబట్టి ఆల్రెడీ ఇవి ఒక 50 years 100 years నుంచి ఉన్నాయి. ఇవన్నీ చూసి ఆటుపోట్లు తట్టుకొని వాటి ఓన్ క్యాష్ ఉంది. ఆ క్యాష్ ఉన్న కంపెనీలు ఎప్పుడు పెరుగుతుంటాయి వాటిని, అందుకే వాటిని ఇండస్ట్రీ లీడర్స్ అంటాం. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునేవాడు లీడర్. సో వాల్యూ స్టాక్ కంపెనీస్కి టెంపరీగా తగ్గినా అప్పుడు ఆల్రెడీ క్యాష్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని సర్వే చేసుకోగలరు. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి, ఇట్స్ ఎ వాల్యూ కంపెనీ, వాల్యూ స్టాక్ కంపెనీ, ఓన్ క్యాష్ ఉంది వాళ్ళకి. సో ఆ కంపెనీస్లో ఏమవుతున్నాయంటే ఇప్పుడు ఈ టెంపరీగా పై లెవెల్లో పుల్ ఎగ్జిట్ అయిపోతే, ఇప్పుడు ఇన్వెస్టర్స్ అవేమన్నా టెంపరీగా తగ్గితే అవి అందరూ ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ దెబ్బ ఎవడైతే తినలేదో వాడితో ఉంటేనే వాళ్ళే సక్సెస్ అవుతారు. లీడర్స్ ఎప్పుడు సక్సెస్ అవుతారు కదా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఆ అనుభవం ఉంటుంది, ఆ డబ్బు ఉంటుంది. కాబట్టి వాళ్ళతో ఇన్వెస్ట్ చేయటం వల్ల అవి పెరుగుతాయి. ఆల్రెడీ క్యాష్ ఉన్న వాళ్ళకి, బ్యాంక్ లోన్తో సంబంధం లేని కంపెనీస్కి వాల్యూ స్టాక్స్ అంటాం, వాల్యూ పెరుగుతుంది. 2 ఏంటంటే గ్రోత్ స్టాక్. పేరులోనే ఉంది గ్రోత్ స్టాక్ అంటే ఏంటి, గ్రో అవ్వాలి అంటే వాళ్ళు గ్రో అవ్వాల. సో ఇప్పుడు గ్రో అవుదాము డెవలపింగ్ కంట్రీ అంటాం కదా, అంటే డెవలప్ అవ్వలేదనే కదా. అలాగే గ్రోత్ స్టాక్ అంటే ఏంటంటే గ్రోత్ అవ్వాలి. గ్రోత్ స్టాక్కి మేజర్ అంటే మిడ్ క్యాప్ కంపెనీస్. గ్రో అవ్వాలంటే మనీ కావాలి. సో మనీ అయితే ఇక్కడ రావట్లేదు, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే డిపాజిట్ రేట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచామో లెండింగ్ రేట్ పెరిగిపోతుంది. సో వడ్డీ ఎక్కువ కట్టాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకుంటారు. ఆ టైమో డిమాండ్ లేదు, ఈ టైమో వడ్డీ ఎక్కువ ఉంది. సో ప్రొడక్షన్ మరి ఎక్కువ చేయాలా తక్కువ చేయాలనేది ఇంపార్టెంట్. సో గ్రోత్ స్టాక్ ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ మనీ ఉంటేనే వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఈ ఇక్కడ రా మెటీరియల్స్ తీసుకొని ప్రొడక్షన్ చేసి మార్కెట్ చేయగలరు. సో మనీ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లిమిటెడ్గా వాళ్ళు బిజినెస్ చేస్తారు. సో లిమిటెడ్ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి వాటికి ఏమవుతుంది, దాని తగ్గట్టుగా వాల్యుయేషను తగ్గిపోతుంది వాటికి. సో గ్రోత్ స్టాక్స్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు బాగా దెబ్బతింటాయి. అలాగే డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ అని మూడోది ఉండే. ఈ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ కూడా డివిడెండ్ ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేదే డివిడెండ్ కోసం. కొన్ని కంపెనీస్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు డివిడెండ్ ఇస్తూ ఉంటారు, ఉన్న బిజినెస్లో ఉన్న ప్రాఫిట్స్లో వాళ్ళు డివిడెండ్ ఇస్తారు. సో వాటిని ఏమంటామంటే డివిడెండ్ పేయి కంపెనీస్ అంటాం. ఆ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి ఎందుకంటే ఎప్పుడైతే బిజినెస్ లేదో వాళ్ళు డివిడెండ్ ఇవ్వలేరు, డివిడెండ్ ఇవ్వలేవు కాబట్టి ఇన్వెస్ట్ చేయం. సో నువ్వు డబ్బులు ఇస్తేనే నేను ఇన్వెస్ట్ చేస్తాం. సో డబ్బులు ఇవ్వట్లేదు, ప్రాఫిట్ ఇవ్వట్లేదు, డివిడెండ్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు. సో ఆ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఓవరాల్గా హై ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఈ వాల్యూ స్టాక్సే పెరుగుతాయి, అటు బాండ్ మార్కెట్ పెరుగుతుంది. సో గ్రోత్ స్టాక్స్ కానీ డివిడెండ్ స్టాక్స్ కానీ బాగా ఎఫెక్ట్ అవుతాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి అంటారు? అంటే అలాంటి సమయంలో హెడ్జింగ్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ మనం ఇన్వెస్టర్స్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయండి. ఇప్పుడు ద్రవ్యోల్బణం ఉంది, ఇన్వెస్టర్ అనే పాయింట్లు తీసుకుంటే ఒక సైకిల్ అంటే ఏంటంటే ఒక 10 years 15 years ఆ రేంజ్ ఉన్న ఇన్వెస్టర్స్కి పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు ఎందుకంటే ఇది నార్మల్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఈ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ డిస్కౌంట్ అయిపోతాయి. వాళ్ళ మార్కెట్ ఏంటి అనగానే ఒకటి ఈ రెండే మాటలు మాట్లాడుకోమంటున్నారు, ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ కేర్. నెక్స్ట్ ట్రేడర్స్ అందరికీ అడ్వాంటేజ్ ఏంటంటే రెండు పక్కల ట్రేడ్ చేసుకుంటాం, మార్కెట్ డౌన్ అయినా సెల్ చేసుకుంటాం, మార్కెట్ పెరిగితే బై చేసుకుంటాం. ఇప్పుడు ట్రేడర్స్ అందరూ డ్రైవర్స్ లాగా కారు ముందుకు వెళ్తుంది వెనక్కి వెళ్తుంది. సో డైరెక్షన్ మీకు అర్థమైతే డబ్బులు ఉన్నట్టే. సో ట్రేడర్స్ కూడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే ఇన్వెస్టర్స్ అనుకొని ట్రేడ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే స్వింగ్ ట్రేడ్స్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ కూడా మేజర్గా ఎఫెక్ట్ వస్తుంది. వీళ్ళు ఏం చేయాలంటే హెడ్జింగ్కి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే హెడ్జింగ్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియోని ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే హెడ్జింగ్ చేసుకోవాలా? లేదు హెడ్జింగ్ చేసుకుంటారంటే హెడ్జింగ్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫెడరల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇప్పుడు వాస్తవం ఉన్న పరిస్థితి ఏంటంటే నిన్న వడ్డీ రేట్లు యుఎస్ మార్కెట్లో పెంచారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2025 దాకా ఈ జరుగుతూనే ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు మనం 2022లో ఉన్నాం, 2025 సంవత్సరం దాకా ఈ యొక్క మెజర్స్ జరిగితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 2025 కానీ ఒక నార్మల్ స్టేజ్కి రాదు అంటున్నారు. యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్గా నేను చెప్పేది మామూలుగా ఒక నార్మల్గా చెప్పే పాయింట్ ఏంటంటే హెడ్జింగ్ ఎలా చేయాలంటే పుట్ ఆప్షన్స్ కొనుక్కోవాలి, బీటా క్యాల్కులేట్ చేసుకొని దాని తగ్గట్టు ఇండెక్స్లో పుట్ ఆప్షన్స్ కొనుక్కోవాలి. ఆ పుట్ ఆప్షన్స్ 3 months ఉంటాయి, ఎవరీ 3 monthsకి పుట్ ఆప్షన్స్ బై చేసుకొని మన పోర్ట్ఫోలియో తగ్గట్టుగా ఆప్షన్స్ తీసుకొని బై చేసుకొని కూర్చుంటాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈక్వల్గా మన కంపెనీలో లాట్ సైజ్ ఫ్యూచర్ లాట్ సైజ్ ఎంత ఉందో అంత కనుక స్టాక్ కనుక నేను హోల్డ్ చేస్తే ఫ్యూచర్స్ సెల్ చేసుకొని ఈక్వల్గా హెడ్జింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హెడ్జింగ్ అనేది రెండు రకాలు, ఒకటి స్టాక్ హెడ్జింగ్, రెండు నిఫ్టీ ఇండెక్స్ హెడ్జింగ్. ప్రజెంట్ మన దేశంలో చూసుకుంటే కనుక ద్రవ్యోల్బణం అధికంగానే ఉంది, రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను పెంచుకుంటూ వస్తుంది. అసలు ఈ ద్రవ్యోల్బణం ఎప్పుడు తగ్గుముఖం పడుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే యూఎస్లో 3% ఉండేది ఇప్పుడు 7 వెళ్ళింది, 3 ఉండేది 8 దాకా వెళ్ళింది. సో 40 years హైకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? ఓన్లీ యూఎస్. మనకి ఎంత ఉంది? మనకి 5 వల్ల ఉండేది, ఇప్పుడు 7కి వచ్చింది. సో మనది నార్మల్గానే ఉంది, ఎఫెక్ట్ పెద్దగా అవ్వట్లేదు, నార్మల్గానే ఉంది. వాళ్ళకి ఎక్కువ వెళ్ళింది ఎందుకంటే వాళ్ళ మనీ అంతా కూడా వేరే డైవర్సిఫై అవుతున్నాయి. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళకి వేరే డైవర్సిఫై అవుతున్నాయి. ఆ ఇంపాక్ట్ వల్ల ఇన్ఫ్లేషన్ 3 నుంచి 8కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ 8 నుంచి మళ్ళీ 4 కి రావాలంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే 2025 మిడ్ 2025 సంవత్సరానికి గాని రావంటారు. అప్పటిదాకా దాదాపు 75 బేసిస్ తర్వాత 1.25 బేసిస్ అలా కంటిన్యూగా ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి మానిటరింగ్ చేసుకొని పెంచుతాం అంటున్నారు. సో దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఈ రెండేళ్ళు కూడా కొంచెం ఈవెన్ రెసిషన్కి వెళ్ళినా కూడా అమెరికా మాకు పర్వాలేదు మా కమోడిటీస్ స్టేబుల్ అవ్వాలి అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా కింద క్లియర్ చేసుకున్నారు. సో రెసిషన్కి వెళ్ళినా కానీ మాకు ఓకే బట్ స్టెబిలైజింగ్ కమోడిటీ ఆర్ ప్రైసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనేది వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. కాబట్టి దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లేషన్ మెజర్స్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుంటారో మనం ఇది ఎండాకాలం అన్నట్టు అంటే డబ్బులన్నీ కూడా స్క్వీజ్ అయిపోతూ ఉంటాయి. సో అందరికీ కూడా కొంచెం టైట్ గానే ఉంటుంది ఈ 2 years. అంటే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచినాక వరల్డ్ వైడ్గా కూడా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అంటే మన స్టాక్ మార్కెట్లు కూడా రీసెంట్గా ఒక 2 రోజులు నేల చూపులు చూసాయి. అసలు ఈ అమెరికాకి మిగతా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లకు ఉన్న రిలేషన్ గురించి డీటెయిల్గా చెప్తారు. అంతా మెయిన్ క్యాపిటలిస్ట్ కంట్రీ కాబట్టి అమెరికా ఇంపాక్ట్ అన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. ఆ కంపెనీసే మన ఇండియాలో కూడా ఉన్నాయి, అవే కంపెనీస్ అన్నిట్లో ఉన్నాయి, వాళ్ళ మీదే మనం ఎక్కువ డిపెండెన్స్ ఉంది కాబట్టి డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. సో ఈవెన్ ఈ స్టాక్ మార్కెట్స్లో వచ్చి ఎఫ్ఐఎస్ డిఐఎస్ వాళ్ళందరూ వాళ్ళ ఎక్కువ మనీ వాళ్ళదే ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఈ మధ్య కొంచెం రీటైల్ ఇన్వెస్టర్స్ పెరిగారు కానీ బట్ మనీ ఎక్కువ ఉంది అక్కడే ఉంది కాబట్టి అమెరికా ఇంపాక్ట్ ఉంది. ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ కొంచెం మారుతుంది ఇండియా కానీ. అంతకుముందు దాదాపు ఒక 80% డిపెండ్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు ఒక 50% 40%కి వచ్చాం. సో ఇప్పుడు కొత్తగా ఏమవుతున్నాయంటే ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఎప్పుడైతే బాగా వస్తాయో ఆ క్రూడ్ మీద మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ గోల్డ్ ఇంపోర్టు క్రూడ్ ఇంపోర్టు. ఎప్పుడైతే ఈ క్రూడ్కి తగ్గిపోతుంది ఇంపోర్టు మనకు అప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్గా వస్తాం. సో మనం కూడా డామినేట్ చేసే పరిస్థితికి రావచ్చు. ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో క్రూడ్ మీద డిపెండెన్స్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం కాబట్టి ఇక ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఫైనల్లీ ఈ ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలంటారు? ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? మన కంట్రీకి ఏంటి మేడం ఒకటి స్టార్టింగ్ నుంచి ఏంటంటే మనము కన్జర్వేటివ్ కంట్రీ, మనది స్పెండింగ్ కంట్రీ కాదు. అంటే మనం ఎప్పుడూ పొదుపుగానే ఉంటాం. సో పెద్ద మన కంట్రీకి పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. అంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకోండి. సో ఇప్పుడు పైన కొన్న స్టాక్స్ అక్కడ మన ఫస్ట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే బారోడ్ స్ట్రెంగ్త్ మీద ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు, అంటే అప్పులు తెచ్చి ఇన్వెస్ట్ చేయకూడదు. సో మన డబ్బులు మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అలాంటి కంపెనీస్ అన్నీ తక్కువ రేట్లకు వస్తున్నాయి, అవి వస్తాయి. ఇది సైకిల్ అన్నమాట. ఇప్పుడు నేను అందుకే ఇప్పుడు ఒక 15 ఏళ్ళు నేను చూసి ఒకప్పుడు నేను కూడా చాలా టెన్షన్ పడిపోయేవాడిని. ఈ 15 ఏళ్ళు అర్థమైంది ఏంటంటే సీజన్స్ లాగానే ఇది ఎండాకాలం వర్షాకాలం ఎలా వస్తుందో ఇన్ఫ్లేషన్ వస్తుంది, మళ్ళీ డిపాజిట్స్ పెరుగుతాయి, ఎకానమీ బాగుంటుంది, ఇదంతా ఒక సైకిల్. మనం ఏం చేస్తున్నాం, దీన్ని మనం ఏ రకంగా బెనిఫిట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఏంటంటే హై రేట్లో మార్కెట్ ఉన్న రేటు తగ్గుతుంది, తగ్గినప్పుడు కొనుక్కోవాలి. సో డబ్బులు దాచుకోండి, ఈ లగ్జరీ అన్నీ తగ్గించేసి మనీ కనుక రెడీగా పెట్టుకోండి. మార్కెట్స్ తక్కువ రేట్లో వచ్చినప్పుడు స్లోగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక 2 years హోల్డ్ చేసుకుంటే మంచి అమౌంట్స్ వస్తాయి. సో ఇదేమీ భయపడద్దు, ప్యానిక్ అవ్వాల్సిన ఏం లేదు. ట్రేడర్స్ హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రిలాక్స్గా ఉంటాం, నాలెడ్జ్ లేని వాళ్ళు టెన్షన్గా ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏంటంటే ఇది ఒక సదావకాశంగా తీసుకొని సో ఇంత డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీరు అందరూ కూడా ఒక నాలెడ్జ్ షేరింగ్ లాగా దీన్ని తీసుకొని ఏ సెక్టర్స్ ఉన్నాయి, సో ఏ కంపెనీస్లో డబ్బు ఉంది, క్యాష్ ఫ్లో ఎక్కడ ఉంది, ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ గ్రోత్ కంపెనీస్ కానీ డివిడెండ్ కంపెనీస్ కానీ స్టాక్స్ తగ్గుతాయి కాబట్టి వాటిని మీరు రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మాలంటి వాళ్ళం ఇటు యూట్యూబ్స్లో ఇవి ఎటు చెప్తున్నాం, హెచ్ఎంటీ ద్వారా కూడా చాలా వరకు మేము చెప్తున్నాం కాబట్టి అవన్నీ విని ఏ కంపెనీస్ బెటర్గా ఉన్నాయి అబ్జర్వ్ చేసుకొని మీరు కూడా రీసెర్చ్ చేసుకుంటూ సో ఉన్న అమౌంట్ దానిలో ఇన్వెస్ట్ చేసే తరుణం ఇదంతా మన రీటైల్ క్లయింట్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే తక్కువలో కొని ఎక్కువలో అమ్మాలి, అప్పుడే ప్రాఫిట్ వస్తుంది. అందరూ ఎక్కువలో కొని తక్కువలో బాధపడతాం. సో ఇప్పుడు తక్కువ రేట్ తగ్గినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మార్కెట్స్ పడుతున్నాయి, సో బాధపడాల్సిన ఏం లేదు. మార్కెట్స్ తగ్గాలి, తగ్గితేనే మనకి మంచి రేట్లకు వస్తాయి కాబట్టి తగ్గింది ఎటు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇదే ఇక్కడ డౌ థియరీ ఒకటి మీకు ఇక్కడ చెప్పాలి. మనకి చార్లెస్ డవ్ అని ఆయన డవ్ జోన్స్ అని పేరు పెట్టాం కదా, ఆయన 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని కనుక్కున్నాడు. ఏంటంటే వాల్యూ అంటే ఏంటి, ప్రైస్ అంటే ఏంటని, ఈ వాల్యూకి ప్రైస్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఈ ప్రైస్ అంటే మార్కెట్లో ఉన్న రేట్లు ఏంటి, అలాగే వాల్యూ అంటే దానికి యాక్చువల్గా వాల్యూ ఏంటి. ఇప్పుడు మనం ఒక వస్తువు 100 రూపాయలు అనుకోవటం, మార్కెట్లో 100 రూపాయలు ఉంది, దాని వాల్యూ యాక్చువల్గా 50 రూపాయలు ఉండొచ్చు. సో ఎప్పుడైతే మార్కెట్ వాల్యూ దగ్గరికి వస్తుంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం చూస్తుంటాం ఒక్కోసారి విపరీతంగా పెరిగిపోతున్నాయి, అవన్నీ మళ్ళీ కరెక్ట్ అవుతుంటాయి. సో అలాగే స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే ఆ డౌ థియరీ ప్రకారం ఇప్పుడు స్టాక్స్ కరెక్ట్ అవ్వాలి, ఆ వాల్యూ దగ్గరికి వస్తాయి, వచ్చినప్పుడు చక్కగా మనం కొనుక్కోవచ్చు. మీరు మనీ సేవ్ చేసుకోండి, ఈలోపు బాండ్స్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా బాండ్స్లో పెట్టుకుంటే మీకు ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, మంచి అమౌంట్ వస్తుంది, మీ అమౌంట్స్ ఎక్కడికి డిస్టర్బ్ అవ్వవు. సో ఎప్పుడైతే మార్కెట్స్ బాగా కరెక్ట్ అవుతాయో అప్పుడు బాండ్స్లో నుంచి తీసి దీనిలో పెట్టుకోండి. అదే ఎఫ్ఐఎస్ చేసే పని రిచ్ పీపుల్ అందరూ అదే చేస్తారు, ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ రెండోగా సెగ్మెంట్ని ఉన్నవి 4 సెగ్మెంట్స్, ఒకటి గోల్డ్, కరెన్సీ, స్టాకు, బాండు. ఈ 4గిట్లోనే మనీ మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది. ఎఫ్ఐఎస్ కానీ అందరు ప్రపంచంలో వెల్తీ పీపుల్ అందరు చేసేది ఈ 4గిట్లో రొటేట్ అవుతూ ఉంటుంది. సిచ్యువేషన్ బట్టి మార్చుకోవాలి. సో మనం కూడా సిచ్యువేషన్ బట్టి మనం కూడా మార్చుకోవాలి. సో అలాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి కొంత అమౌంట్. ఈ గ్రోత్ స్టాక్స్ ఏమున్నాయి, వాల్యూ స్టాక్స్ ఏమున్నాయి అవి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఆ అబ్జర్వ్ చేసుకొని రాసుకోండి, అవి ఎప్పుడైతే ఆ రేట్లకు వచ్చాయో అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి అమౌంట్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ద్రవ్యోల్బణానికి స్టాక్ మార్కెట్లకు ఉన్న రిలేషన్ని చాలా డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా ఇన్ఫ్లేషన్కి స్టాక్ మార్కెట్లకి ఉన్న రిలేషన్ ఏంటో, అలాగే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా వ్యవహరించాలి అనేది డీటెయిల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాము. ఇది ఈ వారం HMTV Money Matters. నమస్తే.